రైతులు ఆగమ్మా ఆగమ్మ కాదు అధ్యక్ష 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 ఒకే మీరు కూడా ఒక మాట సావధానంగా వింటే బాగుంటుంది. ఒక మాట మీ తరఫున చెబుదాం అనుకుంటున్నా, మీ తరఫున చెబుదాం అధ్యక్ష చెప్పండి. ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు క్రాస్ టాక్స్ వద్దండి, క్రాస్ టాక్స్ అంటే చాలా అభిమానం మాకు. రాంబాబు అధ్యక్ష చెప్పండి, ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు చాలా సీనియర్ సభ్యులు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఏమండి ఈయన ఎవరో ఎక్కడో మాట్లాడితే ఆయనతో ఈయన మాట్లాడతారేంటి, ఒకటి. రెండో అంశం, రెండోది వీరు మాట్లాడితే ఏమిటి ఏమిటి అని నాకు అర్థం కాలేదు. ఇది ధర్మమేనా? ఇది వీరేమో అడ్డం వచ్చారు, అడ్డం రాకపోతే ఏం జరుగుండేదో నాకు అర్థం కాలేదు. వారు గౌరవ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడుతూ ఉంటే పక్క సీటు ఉంటే లేచి ఇలా వచ్చి ఇది సభా సాంప్రదాయమేనా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ నేను చెప్తున్నాను అధ్యక్ష, ఇది వెరీ సీరియస్ మ్యాటర్. వారు అడుగులు ముందుకు వేసి జెక్చర్ చేసి వారి మీదకు వస్తుంటే మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు చెప్పని అడుగుతున్నాను. మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు? మీరు ఆ రకంగా జెక్చర్ చేస్తుంటే ఒక శాసనసభలో నిండు సభలో మీరు ఆ విధంగా మాట్లాడడం ధర్మమేనా అధ్యక్ష? దీనికి వారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను నేను. దీనికి తక్షణమే ప్రధాన ప్రతిపక్ష నాయకులు క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మనం చేస్తున్నాం. వారు ఆ విధంగా మాట్లాడడం ధర్మం కాదని మనం చేస్తున్నాం. మీదకి వెళ్ళిపోతారండి, మీదకి వెళ్ళిపోతారా? నాకు అర్థం కాలేదు. చూడండి ఒకసారి రిపీట్ చేయండి. అచ్చెన్నాయుడు గారు వచ్చి ఇక్కడ అడ్డం పడ్డారు కాబట్టి సరిపోయింది, కానీ ఏంటో చర్చ చేయండి. నాకు అర్థం కాలేదు. ఇది ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ఏదో బెదిరించాలని మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే బెదటానికి సిద్ధంగా లేరు ఇక్కడనేది కూడా గుర్తుపెట్టుకుందని మనం చూస్తున్నాను. ఏమిటండి అది? ముందుకు జరుగుతారా? తమ సీట్లోంచి బయటకు వస్తారా? వారు అధ్యక్ష దీనికి వారు క్షమాపణ చెప్పాలి.